హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవితేజ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫైర్ ఛానల్. ఇక మాటలకు వచ్చేసే, ఆమెకి 60 సంవత్సరాలు, వాళ్ళ ఆయనకి 80 సంవత్సరాలు, వీళ్ళిద్దరికి ఇప్పుడు 12 బిడ్డ పుట్టారంట. ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ దాని మీద క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. మిసాల సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జమ్మూ కాశ్మీర్లోని పుంచ్ జిల్లా ఆసుపత్రిలో ఒక 60 సంవత్సరాల వృద్ధురాలు 12 బిడ్డకు జన్మనిచ్చింది. అది వైద్య చరిత్రలోనే ఒక రికార్డు, ఒక అద్భుతం అని చెప్తున్నారు. అయితే వాళ్ళ ఆయనకి ఇప్పుడు 80 సంవత్సరాలు అంట. అందులో ఆమె భర్త అయిన హకీమ్ యొక్క వయసు 80 సంవత్సరాలు ఉండటం విశేషం. దేశంలో సాధారణంగా ఆడవాళ్ళకి ఋతుక్రమం అనేది 47 సంవత్సరాలకి మందగిస్తూ ఉంటుంది. ఋతుక్రమం ఆగిపోయిందంటే వారు బిడ్డకు జన్మించడానికి అవకాశం ఉండదని వైద్యులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ దంపతులకి 10 సంవత్సరాలు ఉన్న ఒక బిడ్డ ఉన్నారట. అయితే ఇప్పుడు రెండో కాలంలో ఆమె ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఇప్పటి వరకు ప్రపంచంలో లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చే వారిలో 66 సంవత్సరాలకు ఒక బిడ్డకు జన్మనిచ్చి మెరియన్ మొదటి స్థానంలో ఉంది. అయితే ఆమె ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే హకీమ్ యొక్క భార్య మాత్రం సహజసిద్ధంగా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు హకీమ్ యొక్క భార్య ప్రపంచ రికార్డులో స్థానం పొందే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహా సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.